హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజైతే నేను మీకు మా వరలక్ష్మి వ్రతం చూపించాలనుకుంటున్నాను. మీ అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఈసారి అయితే నేను యుఎస్లో, ఇది సెకండ్ టైం అండి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం. మేము వచ్చి 1.5 ఇయర్ అయింది. నేనైతే మార్నింగ్ 4కి లేచానండి ఈరోజు. సో ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేసేసుకొని హెడ్ బాత్, తలస్నానం చేసేసి అమ్మవారికి ప్రసాదాలు ఉండడం అయితే స్టార్ట్ చేసేసాను. పరమాన్నం, పులిహార, దద్దోజనం అండ్ కుడుములు, కేసరి చేద్దామని డిసైడ్ అయ్యాను. దాంతోపాటు పచ్చి చలిమిడి శనగలు కూడా పెడతాం కదా అమ్మవారికి, సో ఆ ప్రసాదాలు అయితే చేశానన్నమాట. అండ్ ఇవైతే అమ్మవారికి ఇష్టమని నేను ఎక్కడో విన్నాను. సో దద్దోజనం ఇవన్నీ చేశాను. గుమ్మ ముందు సింపుల్గా బియ్యపిండితో ముగ్గు అయితే వేసానండి. నా దగ్గర అసలు ముగ్గు లేదు. పాపా చూడండి. ఏంటిది పినిసు? గోల్డ్ అండి. అవును, గోల్డ్ అది. ఎందుకు ఉంది గోల్డ్? చిన్న గోల్డ్ పిన్ని. ఎవరికి? పెద్దదే మమ్మీకి, చిన్నదేమో అన్యాకి. ఎక్కడ పెట్టుకుంటారు దాన్ని? పిన్నీసుల్ని గోల్డ్ పిన్నీసులు అనుకుంటుందండి పాపం మా పాప. మేమైతే పనులు అయిపోయాక రెడీ అయితే అయిపోయాం. ఫస్ట్ తిరుపతిలో మొక్క ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదేనండి నేను పువ్వులు పెట్టుకోవడం. అందులో యుఎస్లో మల్లెపూలు దొరకవు కదా, సో 2 ఇయర్స్ తర్వాత నేను ఇదే పువ్వులు పెట్టుకోవడం. చాలా హ్యాపీగా నేనైతే మల్లెపూలు పెట్టుకుంటే మా పాప హైదరాబాద్లో పెట్టుకున్నావు కదా అని అడిగింది. నేనైతే 2 ఇయర్స్ బ్యాక్ పెట్టుకున్నానని చెప్తున్నాను. సో రెడీ అయిపోయిన తర్వాత ప్రసాదాలు నైవేద్యం అయితే పెట్టేశానండి అమ్మవారికి. ఇట్లా బెంచ్ టేబుల్ కింద వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా ముందు రోజే చేసేసుకున్నాను. సో పొద్దున్న అయితే నేను అమ్మవారిని నిలబెట్టుకుని పీఠకం మీద ప్రసాదాలు అయితే పెట్టుకున్నాను. ఇలా చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. నేను ప్రతిసారి కింద పీఠకం వేసి కింద కూర్చునే పూజ చేసుకునేదాన్ని, బట్ ఇట్లా సెట్లా చేసుకుందాము అని కొన్ని కొంతమందిని చూసి నాకు కూడా చేసుకోవాలనిపించి ఇట్లా స్టార్ట్ చేశాను. అందుకని ఇట్లా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసి టేబుల్ వేసి స్టెప్స్ కింద నీట్గా సెట్ చేశాను అనమాట. ఫస్ట్ టైం ఇలా చేసుకుంటున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే అమ్మవారికి శారీలా అయితే కట్టలేదండి, సింపుల్గా బ్లౌజ్ పీస్ అట్లా పెట్టాను కలశానికి, వెండి కలశంకి. నాకైతే ఇలాగే అలవాటు, మా ఇళ్ళల్లో అయితే ఇలాగే చేసుకునే వాళ్ళం. సో నేనైతే కొత్తగా ట్రై చేయాలనుకోలేదు. మేబీ ముందు ముందు ఇయర్స్లో చేయొచ్చు అనుకున్నాను. ఎప్పుడు చేద్దామనుకున్నా సరే నాకు ఎందుకో ఇలాగే అలవాటు కదా, ఇలాగే అనువైతే కదా, ఇలాగే చేసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది. సో సింపుల్గా మా పుట్టింటోళ్ళు ఇచ్చిన కలసం అండి అది, వెండి కలసం. సో అక్కడే పెట్టుకుని కొబ్బరికాయతో అమ్మవారిని తయారు చేసుకుని పీఠకం పెట్టుకుని చేసుకుంటానన్నమాట. దాంతోపాటు నా దగ్గర ఉన్న వెండి లక్ష్మి అమ్మవారిని కూడా కల్ల పువ్వులో పెట్టాను నేను. సో అట్లా పెట్టి నీట్గా పసుపు వినాయకుడిని చేసుకుని అన్నీ చేస్తాం కదా, అమ్మవారికి రూప అయితే పెట్టుకుంటానండి నేను. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పెట్టుకుంటాను. సో రూప్ కూడా పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకుందామన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. మా మొత్తం అంతా అయ్యి మేము సెట్ చేసుకునేసరికి మార్నింగ్ 9 o'clock అయిపోయింది. సో 1 అవర్ అయితే మాకు పూజ టైం పట్టిందండి. ఓం శ్రీ ప్రకృత్యై నమః. ఓం శ్రీ ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహిత ప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మలాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం సూచై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఇక్కడ నాకు వరలక్ష్మి అమ్మవారి పూజా పుస్తకం దొరకలేదండి. సో నేను ఐప్యాడ్లోనే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఐప్యాడ్లో చదువుకున్నాను అనమాట, మంత్రాలుని కథ కూడా. నేను చదివింది ఇంగ్లీష్ మీడియం అయినా నాకు తెలుగు చదవడం బాగా వచ్చండి. అదంతా మా తెలుగు మాస్టర్ క్రెడిట్ చెప్పాలి, ఎప్పటికీ మర్చిపోలేను ఆయన్ని. మా శ్రీనివాస్ సార్ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, ఆయన మా ఫేవరెట్ సార్ అనమాట. సో కథ చదవడం కానీ మంత్రాలు చదవడం కానీ నాకు చాలా బాగా వచ్చు. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు, మా ఇంట్లో కూడా చదివేదాన్ని వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి కూడా. సో నేనే చదువుతానమాట ప్రతిసారి కథ. అష్టోత్తరం చదివిన తర్వాత కథ స్టార్ట్ చేసే ముందు తోరణాలు అయితే కట్టుకున్నామండి. తోరణాలు ప్రిపేర్ చేసుకున్నాం, 9 ముళ్ళతో తోరణం ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఫస్ట్ అయితే అమ్మవారికి పెట్టాను, తర్వాత నేను నాకు మా పాపకి ప్రిపేర్ చేసుకున్నాను.
ఈ పువ్వులు కూడా ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయండి. $4 పెడితే చాలా తక్కువ పువ్వులు ఇస్తారు. ఇండియన్ స్టోర్స్లో ఉంటాయన్నమాట. మీరు చూసిన మల్లెపూలు కూడా $10 పువ్వులు అయ్యి. సో ఇక్కడ కాస్ట్ ఎక్కువ అని పూలు తక్కువ ఉంటున్నాయని చెప్పేసి నేనైతే వాల్మార్ట్లో బొకే తెచ్చుకున్నాను. $10కి మంచిగా చామంతి పూలు బొకే ఒకటి, రోజెస్ బొకే ఒకటి తెచ్చుకొని కట్ చేసి నీట్గా డెకరేషన్ అయితే చేసుకున్నాను. సో అమ్మవారికి పువ్వులన్నా అలంకరణ అన్నా చాలా ఇష్టం కదా, మనం ఎంత బాగా చేస్తే అంత హ్యాపీ ఫీల్ అవుతారు అమ్మవారు. సో అట్లా పూలతో ఎక్కువ చేశానన్నమాట ఇయర్. లాస్ట్ ఇయర్ నాకు అది తెలియక తక్కువ పూలతోటే చేసుకోవాల్సి వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ అయితే నేను ఇండియా నుంచి తెప్పించుకున్నానండి. ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది, దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు చెయ్యాలి. పార్వతీదేవి ఇలా అడిగింది, నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా పూజించాలి? దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా? ఆ వివరాలు అన్నీ చెప్పండి. పార్వతీదేవి అడిగిన దానికి శివుడు ఈ విధంగా తెలిపాడు. ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెబుతాను విను. పూర్వం మగధ దేశంలో కుండిన అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. బ్లాగ్ తీసి పోస్ట్ చేసే ఐడియాలో లేమండి. సో అందుకే యూట్యూబ్ ఫార్మాట్లో లేదు వీడియో. దానికైతే సారీ చెప్తాను మీకు. సో మా పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయిందండి. అంతా చాలా బాగా జరిగింది. సో పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటే మాకైతే కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి. సో అమ్మవారు నా కోరిక తీర్చడానికి రెడీగానే ఉన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేబీ నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగి నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే బాగుండు. అమ్మవారి సపోర్ట్తో పాటు మీ సపోర్ట్ కూడా ఇవ్వండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేసే ఐడియాలోనే ఉన్నానండి. సో మీ సపోర్ట్ అయితే కోరుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. సో పూజ అంతా అయిపోయిన తర్వాత తోరణాలు అయితే కట్టుకున్నామండి చేతికి. పాపం మా హస్బెండ్కి అయితే మొత్తం వీడియో తీయడం సరిపోయింది. ఇంతలాగా కవర్ చేశారని నాకు తెలీదు. పక్కన కూర్చుంటే పూజ చూస్తున్నారనుకున్నాను. ఏంటని చూస్తే మొత్తం వీడియో తీశారు. పాపం రా, నువ్వు కూడా పూజ చేసుకుంటే సర్లే, ఆడవాళ్ళ పూజ కదా, నువ్వు చేసుకో పర్లేదంటూ పక్కనే కూర్చున్నారు. హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ అయితే ఇంకా తాంబూలాలు ఇవ్వడానికి మాకు ఇంటి దగ్గర ఎవరు ఉండరు. మేము ఉండే కమ్యూనిటీలో తెలుగులో చాలా తక్కువ మంది ఉంటారన్నమాట. సో ఇంకా అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, ఎవరు పూజలో వాళ్ళు ఉంటారు, అండ్ ఎవరి ఇంట్లో వాళ్ళు తాంబూలాలకి పిలుచుకుని బిజీ బిజీగా ఉంటారు కదా. సో మేమేం అనుకున్నామంటే ఎలాగో రెడీగా ఉన్నాం కదా, గుడికి వెళ్దాం అనుకున్నాము. గుడికి వెళ్ళి అక్కడ తాంబూలాలు ఇద్దామని రెడీ అయ్యామన్నమాట. ముందైతే మా ఇంటి మహాలక్ష్మికి పసుపు రాసి తాంబూలం అయితే ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ నుండి బయలుదేరి తాంబూలాలన్నీ సెట్ చేసుకుని ఫస్ట్ కవర్స్లో కొంతమంది ముత్తైదులకి ఇద్దాము గుడికి అన్నట్టు బయలుదేరామన్నమాట. సింపుల్గా తాంబూలం ప్యాకెట్స్ అయితే ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్నాను. సింపుల్గానే చేసుకున్నానండి. సో అవన్నీ అయితే సెట్ చేసేసుకొని గుడికి అయితే బయలుదేరాము. మహాలక్ష్మి అమ్మవారు ఉన్న గుడి ఉందన్నమాట దగ్గరలో. సో ఆ గుడికి అయితే వెళ్ళి కొంతమంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చేసి ఆ పూజ అయితే ముగించేసుకున్నాను. ఇంకా సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకున్నాను. అట్లా సింపుల్గా నా పూజ అయితే ముగించుకున్నానండి. సో మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.